మహావాక్యాలు. ఈ మహావాక్యాలు నాలుగింటిలోనూ కూడా తత్వమసి అనే మహావాక్యాన్ని గురించి తెలుసుకుంటే మిగిలిన మూడు వాక్యాల అర్థం కూడా తెలుస్తుంది అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఈ మహావాక్యాలు కూడా జపం చేస్తారు, ఇది ఒక మంత్రంలాగా జపం చేస్తారు అనే విషయం కూడా చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ఈ మహావాక్యంలో, నాలుగు మహావాక్యాల్లోనూ కూడా తత్వమసి అనే మహావాక్యమే ముఖ్యమైనటువంటిది. దీని గురించి ఛాందోగ్యోపనిషత్తులో చెప్పాడు. ఛాందోగ్యోపనిషత్తులో ఉద్దాలక మహర్షి బ్రహ్మజ్ఞాని, ఆయన కుమారుడు శ్వేతకేతు. శ్వేతకేతు విద్యాభ్యాసం పూర్తి చేసి వచ్చాడు. నాయన, నీకు పూర్తిగా విద్యను చెప్పారా మీ గురువుగారు అని అడిగాడు తండ్రి. నాకు పూర్తిగా చెప్పేశారు, నేను అన్నీ నేర్చేసుకున్నాను అన్నాడు కుమారుడు. కుమారుడు చెప్పినటువంటి సమాధానంలో అహంకారం అనేది ఎక్కువగా కనిపిస్తోంది. ఈ జగత్తులో ఉన్న విద్య అంతా కూడా నేను నేర్చుకున్నాను అనే అహంభావం ఒకటి బాగా కనిపిస్తోంది. ఒక క్షణం ఆలోచించాడు ఉద్దాలకుడు. నాయన, బ్రహ్మ విద్యను గురించి ఏం చెప్పారా మీ గురువుగారు అని అడిగాడు. అంటే అన్నాడు, దేన్ని తెలుసుకున్నంత మాత్రం చేత ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి ప్రతి వస్తువుని గురించి, ప్రతి ప్రాణి గురించి, ప్రతి జీవి గురించి తెలుస్తుందో ఆ విషయం ఏమన్నా చెప్పారా అన్నాడు. ఒక్కసారి నోరు తెల్లబెట్టాడు ఈ శ్వేతకేతు. అదేమిటో నాకు తెలీదు తండ్రి, బహుశా మా గురువుగారు కూడా ఆ విషయం తెలిసి ఉండకపోవచ్చు, ఈ విషయాలు ఏమీ నాకు చెప్పలేదు అన్నాడు. అలా అని తండ్రి, ఆ విషయం ఏదో, ఆ బ్రహ్మ విద్య ఏదో నువ్వే నాకు చెబితే సరిపోతుంది కదా, అది నువ్వే నాకు చెప్పవలసింది అని చెప్పేసి తండ్రిని అడిగాడు. అప్పుడు తండ్రి అయినటువంటి ఉద్దాలకుడు కుమారుని దగ్గర కూర్చోబెట్టుకుని బ్రహ్మ విద్య అంతా బోధించాడు. ఈ విషయాన్ని కూడా గతంలో మనం చెప్పుకున్నాం, ఈ బ్రహ్మము అనే చరాచర జగత్తంతా వ్యాపించి ఉంటుంది అనే విషయాన్ని చెప్పాడు. దానికి ఉదాహరణగా కూడా చెప్పుకున్నాను చూడండి, నీళ్లలో ఉప్పు కలిపాడు, ఆ ఉప్పు నీళ్ళంతా వ్యాపించింది. ఈ ఉప్పు నీరంతా ఏ రకంగా అయితే వ్యాపించిందో అదే రకంగా చరాచర జగత్తంతా బ్రహ్మం వ్యాపించి ఉన్నది అన్నాడు. అలాగే మర్రి గింజని పగలగొట్టించాడు, మర్రి గింజలో చూస్తే ఏమీ లేదు అన్నాడు కుమారుడు. కానీ ఆ మర్రి విత్తనం నుంచే ఇంత పెద్ద మర్రి వృక్షము అనేది వస్తున్నది రా నాయన, నీ కంటికి కనిపించనంత చైతన్యం ఆ విత్తనం అనేది ఆ మర్రి గింజలో ఉంది. అంత అణుస్వరూపంలో ఉన్నటువంటి ఆ మర్రి గింజ ఇదిగో ఇంత పెద్ద వృక్షమైంది. అలాగే అణుస్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఈ చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నాడు అని చెప్పాడు. ఇలా చెబుతూ ఆ బ్రహ్మము ఎవరో కాదయ్యా, బ్రహ్మము అంటే నువ్వేను అన్నాడు. అది ఎలాగా? ఓ శ్వేతకేతు, ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు, ఆ సూర్యుడిలో వేడి అనేది ఉన్నది, కాంతి వేడి రెండు కూడా ఉన్నాయి సూర్యుడిలో. ఇదే ఆయన యొక్క తత్వం. సూర్యుడిలో ఏ తత్వం అయితే ఉన్నదో అదే నీలో కూడా ఉన్నది. శ్వేతకేతు, తత్వం అసి అదే నువ్వు అయి ఉన్నావు అని చెప్పాడు. అలాగే చంద్రుల్లో చల్లదనం ఉంది, చంద్రుల్లో చల్లదనము అనేది ఆయన యొక్క తత్వం. చంద్రుడిలో ఉన్నటువంటి తత్వమే నీలో కూడా ఉన్నది. తత్వం అసి అదే నువ్వై ఉన్నావు. అలాగే పంచభూతాల్లో ఏ తత్వం అయితే ఉన్నదో అదే తత్వం నీలో ఉంది. ఈ చరాచర జగత్తులోనూ ఉన్నటువంటి
ప్రతి వస్తువులోనూ, ప్రతి ప్రాణి ఎందు, ప్రతి జీవి ఎందు ఉన్నటువంటి తత్వం అంతా కూడా నీలోనే ఉన్నది అని చెప్పాడు ఉద్దాలకుడు తన కుమారుడైనటువంటి శ్వేతకేతువుకి. అయితే మహావాక్య దర్పణం, ఈ మహావాక్య దర్పణం రాశారు శంకర భగవత్పాదుల వారు. దానికి నేను తెలుగులో వ్యాఖ్య రాశాను, దాని మీద నేను ఉపన్యాసాలు కూడా ఇవ్వటం జరిగింది. అవి కూడా మీకు ఛానల్లో అవైలబుల్గానే ఉన్నాయి. మహావాక్య దర్పణం మొత్తం 309 శ్లోకాలతో కూడినటువంటి పుస్తకం అది, చాలా గొప్పదైనటువంటిది. అందులో తత్వమసి అనే మహావాక్యాన్ని గురించే చర్చ చేయబడుతుంది. ఇందులో 170 శ్లోకం దగ్గర నుంచి 186 శ్లోకం దాకా, అంటే మొత్తం 17 శ్లోకాల్లో ఈ తత్వమసి అనే మహావాక్యాన్ని గురించి వివరించడం జరుగుతుంది. అక్కడ ఏం వివరించారో ఒకసారి చూడండి. సూర్యకాంతి చేత రూపాన్ని ఎలా అయితే మనం చూడగలుగుతున్నామో, అలాగే బ్రహ్మ పదార్థంతో ప్రకాశించేటటువంటి ఈ జగత్తును మనస్సు ఎలా తెలుసుకుంటూ ఉన్నదో, ఆ బ్రహ్మతత్వమే నువ్వు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అంటే ఏమిటో ఒక్కసారి చాలా జాగ్రత్తగా చూడండి. ఈ చరాచర జగత్తుని, అసలు జగత్తు ఎలా ప్రవర్తిల్లుతూ ఉన్నది అనే మాట బృహదారణ్యకోపనిషత్తులో జనక మహారాజు యాజ్ఞవల్క్యుడిని అడిగాడు. గతంలో మనం చెప్పుకున్నాం, మీకు గుర్తుండుంటుంది చూడండి. యాజ్ఞవల్క్యుడు ఒకసారి జనక మహారాజే కాస్తానానికి వచ్చాడు. అప్పుడు జనకుడు ఒక ప్రశ్న అడిగాడు, ఈ చరాచర జగత్తంతా ఎలా ప్రవర్తిల్లుతూ ఉన్నది. అప్పుడు దానికి సమాధానం చెప్తాడు యాజ్ఞవల్క్యుడు, సూర్యుని యొక్క కాంతులతో అని అంటాడు. అంటే పగటి పూట సూర్యుడి యొక్క కాంతులతో జనమంతా కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ఈ జగత్తులో ప్రతిదీ కూడా చూడగలుగుతారు అని. ఇప్పుడు అదే మాట చెప్తూ ఉన్నాడు, ఈ సూర్యుడి యొక్క కాంతితో ఈ జగత్తంతా కూడా ప్రకాశిస్తూ ఉన్నది, ఆ కాంతిలోనే ఈ జగత్తును మనం చూడగలుగుతూ ఉన్నాం, అలాగే బ్రహ్మము చేతనే ఈ జగత్తంతా కూడా ప్రకాశించబడుతూ ఉన్నది. బ్రహ్మము చేత అంటే సూర్యుడి యొక్క కాంతులతో జగత్తు ప్రకాశిస్తున్నది అని కదా మనం చెప్పుకున్నది. మరి బ్రహ్మము చేత ఎందుకు ప్రకాశిస్తోంది? సూర్యుడికి కూడా కాంతిని ఇచ్చేటటువంటి వాడు, సూర్యుడికి వెలుగులు ఇచ్చేటటువంటి వాడు బ్రహ్మము. ఈ మాటను కూడా మనం గతంలో చెప్పుకున్నాం చూడండి. సవిత అనే దేవత, ఇది ఎక్కడుంటుంది? సూర్యమండలంలో ఉంటుంది. సూర్యుడికి కాంతులు ఇచ్చేటటువంటి దేవత ఈ సవిత. బంగారు రంగులో మిలా మిలా మెరిసిపోతూ ఉంటుంది, బంగారు రథం మీద ఎక్కి తిరుగుతూ ఉంటుంది. ఆ దేవత యొక్క చేతులు దిగంతముల వరకు వ్యాపించి ఉంటాయి. తూర్పు తెల్లవారగానే, సూర్యోదయం కాగానే నిద్రపోతూ ఉన్నటువంటి అందరినీ కూడా తన చేతులతో తట్టి లేపుతుంది, లేవండయా, నిద్ర లేవండి, తెల్లవారింది, మీ మీ పనులు మీరు చేసుకోండి అని అందరినీ కూడా తట్టి లేపుతుంది అది సవిత అనే దేవత. ఆ దేవత యొక్క ప్రకాశంతోనే సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. అంతేగాని సూర్యుడికి ప్రకాశం అనేది విడిగా లేదు. సూర్యుడికి ప్రకాశాన్ని ఇచ్చేవాడు, సూర్యుడికి చైతన్యాన్ని ఇచ్చేటటువంటి వాడు పరబ్రహ్మ. అందుకే చెప్తూ ఉన్నాడు, ఆ బ్రహ్మము ఎవరు అంటే అదే నువ్వు. ఓ శ్వేతకేతు, జగత్తులో ఉన్నటువంటి అన్ని పదార్థాల కన్నా కూడా అధికమైనటువంటిది త్రికాలములందు ప్రకాశిస్తూ జగత్తును ప్రకాశింపజేసేది ఏమిటి అంటే బ్రహ్మము. పగటిపూట సూర్యుడి యొక్క వెలుగుల్లో, రాత్రిపూట చంద్రుడి యొక్క కాంతిలో, సంధ్యవేళనందు అగ్ని యొక్క కాంతులతో ఈ జగత్తు అనేది ప్రవర్తిల్లుతూ ఉన్నది బృహదారణ్యకోపనిషత్తులో చెప్పుకున్నాం మనం. మరి వీటన్నిటికీ కాంతినిచ్చేది ఎవరు? పరమేశ్వర స్వరూపం అనేక కోట్ల సూర్యుల యొక్క కాంతితో, చంద్రుడి యొక్క చల్లదనంతో ప్రకాశిస్తూ ఉన్నది అని మనం గతంలో చెప్పుకున్నాం, దేవి భాగవతంలో చెప్పాడు అని.
అలాగే యమల గ్రంథాలు చెప్తూ ఉన్నాయి పరమేశ్వర స్వరూపం ఎలా ఉంటుంది అంటే అనేక కోట కోటి నా మయూఖ నా మహేశ్వరి అన్నాడు. ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు కొన్ని వేల కోట్ల కిరణములు కాంతి కిరణముల చెవు ప్రకాశిస్తూ ఉంటుంది. అందులో నుంచి అష్టోత్తర శతం అన్నే 108 కిరణములు అగ్నిదేవుడు తీసుకున్నాడు, 116 కిరణములు సూర్యుడు తీసుకున్నాడు, 136 కిరణములు చంద్రుడు తీసుకున్నాడు. ఈ మొత్తం కలిపి 360 కిరణములు. ఈ కిరణముల చేతనే ఈ చరాచర జగత్తంతా కూడా ప్రవర్తిల్లుతూ ఉన్నది అని మనం చెప్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ త్రికాలముల ఎందు జగత్తును ప్రకాశింపచేసేది ఏమిటి? బ్రహ్మము. ఆ బ్రహ్మము యొక్క కాంతుల వలనే జగత్తు ప్రకాశిస్తూ ఉన్నది. మరి ఆ బ్రహ్మము అనేది ఎవరో కాదయ్యా, అదే నువ్వు తత్వం అతి, అదే నువ్వు అయ్యున్నావు. అంతేకాదు, దేనిని పొందిన తర్వాత ఇంకా పొందవలసినటువంటిది ఏది ఉండదు, అదే బ్రహ్మము అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, శంకర భగవత్పాదుల వారు మహావాక్య దర్పణం అని పుస్తకం రాశారు అని చెప్పుకున్నాం కదా. అలాగే ఈ భగవత్పాదుల వారు ఆత్మబోధ అని కూడా ఓ పుస్తకం రాశారు. చాలా చిన్న పుస్తకం అది. అందులో మొత్తం మహా అయితే ఒక 65 శ్లోకాలు కావాలని ఉంటాయి. చాలా చిన్న పుస్తకం అది. అందులో చివరి శ్లోకాల్లో 54 శ్లోకం దగ్గర నుంచి ఈ 62 శ్లోకం దాకా ఆత్మస్వరూపం ఎలా ఉంటుంది, ఆత్మ అనేది వివరిస్తారు. ఇక్కడ చూడండి, ఎల్లాభాన్ నపరో లాభో, ఎత్సుఖాన్ నపరం సుఖం, యజ్ఞానాన్న పరం న్యాయం, తద్వద్బ్రహ్మే ద్యవధారయేతు. దేనిని పొందిన తర్వాత ఇంకా పొందవలసినటువంటిది ఏది ఉండదు, ఏ సుఖాన్ని మించినటువంటి సుఖము అనేది ఇంకా ఏది ఉండదు, ఏ జ్ఞానాన్ని మించినటువంటి జ్ఞానము అనేది ఇంకా ఏది ఉండదు, అదే బ్రహ్మము. ఎల్లాభాన్న పరో లాభో, దేన్ని మించినటువంటి లాభం ఇంకా ఉండదు. ఆ పరబ్రహ్మను పొందిన తర్వాత అంతకు మించినటువంటి లాభం అనేది ఏముండదు. యత్సుఖాన్న పరం సుఖం, ఆ బ్రహ్మానందము అనేది ఉన్నదే. బ్రహ్మను పొందిన తర్వాత మనం పొందేటటువంటి ఆనందం, దాన్ని మించినటువంటి ఆనందము అనేది ఏదీ లేదు. మానుషానందానికి కొన్ని వేల కోట్ల రెట్లు ఉన్నది ఆ బ్రహ్మానందము అనేది. ఆ ఆనందాన్ని మించినటువంటి ఆనందం అనేది ఏదీ లేదు. నిరంతరము ఆ పరమేశ్వరుడు ఆ పరాత్పరుడు ఆనంద డోలికలేందు అలా తేలియాడుతూ ఉంటాడు. అందుకే యజ్ఞానాన్న పరం జ్ఞానం, దాన్ని మించినటువంటి జ్ఞానము అనేది ఇంకేం లేదు. బ్రహ్మజ్ఞానాన్ని మించినటువంటి జ్ఞానము అనేది ఇంకొకటి లేదు అసలు. అదే బ్రహ్మము అని చెబుతున్నాడు. దేన్ని మించినటువంటి జ్ఞానం ఇంకోటి లేదు, అదే బ్రహ్మము. తద్బ్రహ్మే చ్యవధారయేతు, అదే బ్రహ్మము అని తెలుసుకోమని చెబుతూ ఉన్నాడు. అలాగే అంటాడు అందులో, యద్దృష్ట నపరం దృశ్యం, యద్భూత్వ నపునర్భవ, యజ్ఞాత్వ నపరం జ్ఞేయం, తద్బ్రహ్మే చ్యవధారయేతు. దేన్ని చూసిన తర్వాత ఈ జగత్తులో ఇంకా చూడవలసినది అనేది ఏది ఉండదు, ఏ రూపాన్ని పొందిన తర్వాత ఇంకా పొందవలసినటువంటిది ఏది ఉండదు, దేన్ని చూసిన తర్వాత మరు జన్మ అనేది ఉండదు, అంటే జన్మరాహిత్యం కలుగుతుందో, ఆ బ్రహ్మను సాక్షాత్కరింప చేసుకున్న తర్వాత పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకున్న తర్వాత మానవుడికి మోక్షం సిద్ధిస్తుంది, పునర్జన్మ అనేది ఉండదు అని చెప్పుకున్నాం. అదే బ్రహ్మము. తద్బ్రహ్మేత్యవధారయేతు, అదే బ్రహ్మము అని గుర్తించు అన్నాడు. ఇలా ఈ బ్రహ్మము ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చెప్తూ ఉన్నారు చూడండి, అనన్వం అస్థూలం అస్వం అదీర్ఘం అయం అవ్యయం అరూపగుణ వర్ణాఢ్యం తద్బ్రహ్మేత్యవధారయేతు. ఆ బ్రహ్మము అనే స్థూలం కాదు, సూక్ష్మం కాదు, పొడవు కాదు, పొట్టి కాదు, లావు కాదు, సన్నం కాదు, దానికి రూపం లేదు, గుణం లేదు, వర్ణం లేదు, నాశనం లేదు, పుట్టుక లేదు, జరామరణములు లేనటువంటిది, నామరూపాలు లేనటువంటిది, అదే బ్రహ్మము. ఇలా ఈ బ్రహ్మము అంటే ఏమిటి,
దేన్ని పొందిన తర్వాత ఇంకా పొందవలసినటువంటిది అనేది ఏది ఉండదో అదే బ్రహ్మము అని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతూ ఉన్నది. అదే విషయాన్ని ఇక్కడ భగవత్పాదుల వారు మళ్ళీ చెప్తూ ఉన్నారు. జగత్తులో ఉన్నటువంటి పదార్థములు అన్నింటికన్నా కూడా అధికమైనటువంటిది. దాన్ని కనుక పొందిన తర్వాత అంతకు మించినటువంటి సుఖము అనేది ఇంకేమీ ఉండదు. బ్రహ్మానందాన్ని పొందినటువంటి మించినటువంటి ఆనందం ఇంకేం ఉండదు. అది పొందిన తర్వాత పొందవలసిన ఆనందం అనేది ఏది ఉండదు. ఆ పరమాత్మ అంటే ఏదో ఒక రూపం కాదు, అది జ్ఞాన రాశి. గతంలో చెప్పుకున్నాం, కొన్ని వేల కోట్ల యొక్క సూర్యుల యొక్క కాంతితో ఏమిటి ఆ కాంతి? ఇది జ్ఞాన రాశి. సూర్యుడి యొక్క కేవలము సూర్యుడి యొక్క కాంతి కనుక అయినట్లయితే అందులో వేడి అనేది ఉండాలి. కానీ అక్కడ ఏముంటుంది? కొన్ని వేల కోట్ల చంద్రుల యొక్క చల్లదనం కూడా ఉంటుంది. సూర్యుడి యొక్క కాంతితో పాటు చంద్రుడి యొక్క చల్లదనం కూడా ఉంటుంది. అంటే అదంతా కూడా కేవలం సూర్యుడి యొక్క కాంతి కాదు, అది జ్ఞాన రాశి. కేవలం వెలుగు కాంతి మాత్రమే. అలాగే మూడు అవస్థల యందు జాగ్రత్త స్వప్న సుషుప్తుల యందు ఈ మూడింటి వల్ల కూడా, ఈ మూడు అవస్థల యందు కూడా చరాచర జగత్తంతా కూడా దేని వల్లనైతే ప్రకాశిస్తూ ఉన్నదో ప్రవర్తిల్లుతూ ఉన్నదో అదే బ్రహ్మము. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తిలో కూడా. జాగ్రత్త అవస్థ అంటే మనం అనుభవిస్తున్నటువంటిది, కళ్ళు తెరి చూస్తున్నటువంటిది. స్వప్నావస్థ కళలో అనుభవిస్తున్నది. సుషుప్తి గాఢమైనటువంటి నిద్ర. ఈ మూడింటి యందు కూడా జగత్తు ఎలా అయితే ప్రకాశిస్తున్నదో అదే, దేని వలనైతే ప్రకాశిస్తున్నదో అదే బ్రహ్మము. స్వప్నంలో నేను అని భావించేది, జాగ్రత్త అవస్థలో నేను నాది అని అనిపించేది. నేను అంటే ఈ దేహం కాదు ఈ మాట చెప్పేది. ఇక్కడ జాగ్రత్త అవస్థలో నేను అని భావించేది. ఏది భావిస్తోంది ఇక్కడ? నేను అంటే దేహము అని అనుకుంటున్నాం అజ్ఞానంతో. కానీ నేను అంటే ఆత్మ. జాగ్రత్త అవస్థలో అయినా సరే, స్వప్నావస్థలో అయినా సరే, నేను అంటే ఆత్మ. అందుకే నేను అంటే ఈ దేహం కాదు, దేహం నేను అంటే ఆత్మ అని నీకు వివరించి చెప్పేది నాశనము లేనటువంటిది. అదే బ్రహ్మము. శరీరత్రయం, గుణత్రయం, అవస్థాత్రయం, ఇంద్రియాలు, అంతఃకరణ చతుష్టయం వీటన్నింటితోనూ ఉన్నప్పటికీ దేనితోనూ సంబంధం లేకుండా ఉంటుంది, అదే బ్రహ్మ. ఇక్కడ ఒక్కసారి చూడండి, మానవ దేహంలో ఆ బ్రహ్మతత్వం ప్రవేశించింది అని చెప్పుకున్నాం ఐతరేయ ఉపనిషత్తులో. అలా ప్రవేశించిన తర్వాత ఈ శరీరంలో బందీ అయిపోయి అజ్ఞానంలో కూరుకుపోయింది. నేను అంటే ఈ దేహమే అని భావన చేస్తోంది అజ్ఞానంతో. కానీ ఇక్కడ నిజానికి శరీరము అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, శరీరత్రయము అనేది ఉంది. ఈ శరీరత్రయం తాను కాదు, అంటే ఆత్మకి శరీరం లేదు, ఆత్మకి దేహం లేదు. నేను అంటే ఆత్మ, నేను అంటే దేహం కాదు. కాబట్టి ఇక్కడ నేను అంటే దేహం కాదు, నేను అంటే ఆత్మ. అలాంటప్పుడు ఈ దేహానికి ఉన్నటువంటి శరీరత్రయం అంటే స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం, ఈ మూడు కూడా దేహానికే కానీ ఆత్మకు కావు అటువంటిది. అలాగే సత్వరజస్తమో గుణాలు ఈ మూడు కూడా దేహానికే ఉన్నాయి, మళ్ళీ ఆత్మకి లేవు. అవస్థాత్రయం, ఇంద్రియాలు, అంతఃకరణ చతుష్టయం, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇవన్నీ కూడా వీటితో మమేకం అయిపోయింది ఈ ఆత్మ. అదే అజ్ఞానంతో కూరుకుపోవటం అంటే వీటితో మమేకం అయిపోయి నేను అంటే దేహము అని భావన చేస్తోంది. కానీ నేను అంటే ఇక్కడ దేహం కాదు, నేను అంటే ఆత్మ. అలా మమేకం అయిపోయి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ అది తాను కాదు, వీటితో దేనితోనూ కూడా సంబంధం లేనటువంటిది అది ఆత్మ. అంటే అదే నువ్వు అని చెప్తూ ఉన్నాడు. ఆ ఆత్మే నువ్వు. చరాచర జగత్తులో అన్నింటికీ సాక్ష్యభూతమైనటువంటిదే బ్రహ్మము. ఓ శ్వేతకేతు, తత్వమసి అదే నువ్వయ్యున్నావు.
ఆత్మకి అంటే పరమేశ్వర స్వరూపానికి ఆ బ్రహ్మానికి జనన మరణాలు లేవు, ఆద్యంతాలు లేవు, సర్వవ్యాపి. దేవి భాగవతంలో ఒకటి చెప్పుకున్నాం, ఆ పరమేశ్వర స్వరూపం ఎలా ఉన్నది అంటే దానికి ఆది అంతము అనేది ఎక్కడా కూడా కనిపించడం లేదు, ఆద్యంతములు లేనటువంటిది, అంతటా వ్యాపించి ఉన్నటువంటిది. ఇంకా దానికి ఆద్యంతములు ఎలా ఉంటాయి? జనన మరణాలు లేనటువంటిది, దేశ కాల భేదములేవి కూడా లేనటువంటిది, అదే బ్రహ్మము, అదే నువ్వు. జ్ఞానమే స్వరూపంగా కలిగినటువంటిది, అహంకారము అనేది ఏమాత్రము కూడా లేనటువంటిది, అదే బ్రహ్మము. ఈ రకంగా ఈ చరాచర జగత్తంతా కూడా బ్రహ్మము, అదే నువ్వు అని చెప్తూ ఉన్నాడు. ఆది మధ్య అంతము అనేది ఏది కూడా లేనటువంటిది, శాశ్వతమైనటువంటిది, నిశ్చలమైనటువంటిది, నాశనం లేనిది, అదే బ్రహ్మ, అదే నువ్వు. నువ్వు అంటే స్థూల శరీరమే కాదు, నువ్వు అంటే సూక్ష్మ శరీరం కాదు, నువ్వు అంటే కారణ శరీరం అంతకన్నా కాదు, నువ్వు సర్వాంతర్యామివి. చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నావు. పంచకోశాలలో ఉన్నటువంటి జ్ఞానరూపం ఏదైతే ఉన్నదో అదే నువ్వు. పంచకోశములు అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు, వీటే పంచకోశములు అన్నాం. అన్నమయ కోసం బ్రహ్మం కాదు, ప్రాణమయ కోసం బ్రహ్మ కాదు, మనోమయ కోసం బ్రహ్మ కాదు, విజ్ఞానమయ కోసం బ్రహ్మ కాదు, పోనీ ఆనందమయ కోసం బ్రహ్మమా? కాదు. ఆనందమయ కోసం కూడా బ్రహ్మ కాదు. మరి బ్రహ్మం ఎక్కడ? పంచకోశములు ఎందు ఉన్నది అని చెప్తున్నాం కదా. ఆనందమయ కోశమునందు ఉండేటటువంటి పురుషుడే బ్రహ్మము. ఆనందమయ కోశం బ్రహ్మ కాదు, ఆనందమయ కోశమునందు ఉంటాడు అతడు బ్రహ్మము. అందుకే అక్కడ చెప్పుకున్నాను చూడండి, నీలతో ఏదమంచేస్తా దుర్జుల్లేకే ఓ భాస్వర. అక్కడ నీలంగా ఒక జ్యోతి వెలుగుతూ ఉన్నది, ఆ జ్యోతిలో తద్బ్రహ్మ తత్శివ తహరి తైంద్ర సోక్షర పరమస్వరాట్. అతడే ఇంద్రుడు, అతడే విష్ణువు, అతడే రుద్రుడు, అతడే అక్షరస్వరూపుడు. అక్షరస్వరూపుడు అంటే నాశనము లేనటువంటి వాడు, అదే బ్రహ్మము, అదే నువ్వై ఉన్నావు. కులగోత్రాలు లేనటువంటిది, చతురాశ్రమాలు, చాతుర్వర్ణాలు ఏవి లేనటువంటిది, సర్వానికి కూడా సాక్షిభూతమైనటువంటిది, అదే బ్రహ్మ, అదే నువ్వు. ఆ బ్రహ్మమే నువ్వు. ఈ ఆత్మజ్ఞానము, అలాగే జడత్వము, ఈ జాగు చేయటం, ఇవన్నీ కూడా మూర్ఛ, నిద్ర, విశ్రాంతి ఇవైనటువంటి ఇవన్నీ కూడా శరీరానికి ఉండేటటువంటి ధర్మాలు అంతే. ఇవన్నీ కూడా శరీరానికి ఉండేటటువంటి ధర్మాలు అంతేగాని నీకు కాదు, ఆత్మ యొక్క ధర్మాలు కాదు. ఇవి ఏవి కూడా లేనటువంటిదే ఆత్మ, అదే నువ్వు తత్వమసి. నువ్వు దేనికి కర్తవి కాదు, నువ్వు దేనికి భోక్తవి కాదు. అంటే నువ్వు ఏ పని చేయటం లేదు, ఆ పని యొక్క ఫలితము అనేది నీకు రాదు. కాబట్టి కర్తృత్వ భోక్తృత్వాలు లేనటువంటిదే ఆత్మ, అదే నువ్వై ఉన్నావు. ఏమాత్రము అజ్ఞానం లేనటువంటి జ్ఞాన రాశి ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మమయ్యా, అదే నువ్వై ఉన్నావు. నిరాకారమైనటువంటిది అటువంటి ఈ పరబ్రహ్మకి సంసార బంధనాలు ఎలా ఉంటాయి? అసలు ఆకారమే లేదు కదా, ఆకారం లేనటువంటి పరబ్రహ్మకి సంసార బంధనాలు ఎలా ఉంటాయా? కాబట్టి నిరాకారుడైనటువంటి, నిర్గుణుడైనటువంటి ఆ పరమేశ్వరుడికి సంసార బంధనాలు లేవు, అదే బ్రహ్మము. ఆ బ్రహ్మమే నువ్వయ్యా. ఈ జగత్తులో కనిపించేవి అన్ని పదార్థాలు అంటే నామరూపాలు కలిగినటువంటివి, కంటి కనిపించేవి, కంటి కనిపించినటువంటివి అంతేకాదు, పంచప్రాణాలు, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, ముల్లోకాలు, గురువు, శిష్యుడు, నామం, రూపం, ప్రతి వస్తువు, ప్రతి అణువు కూడా అంతా పరబ్రహ్మమయము. చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే. ఎందుకని అంటే పరమేశ్వరుడు సర్వవ్యాపి, అన్నింటి యందు
ఆవరించి ఉన్నాడు. సృష్టి ప్రారంభం కాకముందు శూన్యంగా ఉన్నటువంటి జగత్తంతా ఆక్రమించి ఉన్నాడు. సృష్టి జరిగిన తర్వాత 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి రూపంలో మళ్ళీ జగత్తంతా ఆక్రమించాడు. అదే నువ్వు తత్వమసి, అదే నువ్వయ్యున్నావు. వేదం కూడా ఒకటే మాట చెప్తోంది ఇక్కడ, దృశ్య రూపమైనటువంటి చరాచర జగత్తంతా కూడా బ్రహ్మము అని చెప్తూ ఉన్నది. కాబట్టి ఈ బ్రహ్మము అంటే ఇంతకు మించినటువంటిది ఏదో కాదు, అదే నువ్వయ్యున్నావు. నువ్వే ఈ బ్రహ్మము తత్వమసి అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇలా చెప్తూ ఈ మహావాక్యానికి అర్థం ఇంకా చెప్తూ ఉన్నారు. ఇక్కడ శంకర భగవత్పాదుల వారు నిర్వాణ షట్కము అని చెప్పేసి ఒక 6 శ్లోకాలతో ఒక చిన్న స్తోత్రం రాశారు. 6 శ్లోకాలు ఉంటాయి అందులో. ఇవి సామాన్యంగా మీ అందరికీ కూడా తెలిసే ఉంటాయి. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం న కర్ణం న జిహ్వా న చఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. ఇక్కడ చూడండి, మనసు బుద్ధి అహంకారము అంటే అంతఃకరణ చతుష్టయం నేను కాదు. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం, మనసు బుద్ధి అహంకారము చిత్తము అహంకారము ఈ 4 కూడా అంతఃకరణ చతుష్టయము అని అంటారు. ఈ అంతఃకరణ చతుష్టయము అనేది నేను కాదు. మరేమిటి, నా కర్ణం న జిహ్వా న చఘ్రాణ నేత్రే, ఇంద్రియాలు నేను కాదు. నా భూమిన్న వాయుర్న తేజో, భూమి కాదు, అగ్ని కాదు, జలం కాదు, వాయువు కాదు, ఆకాశం కాదు, అంటే పంచభూతాలు నేను కాదు. అంతఃకరణ చతుష్టయం అంటే నేను కాదు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇంద్రియాలు నేను కాదు, పంచభూతాలు నేను కాదు. మరి ఎవరు అయ్యా నువ్వు? చిదానంద రూపం శివోహం శివోహం, నేను సాక్షాత్తు పరమేశ్వర స్వరూపుణ్ణి. శంకర భగవత్పాదుల వారు సన్యసించాలి అని ఇంటి నుంచి వచ్చేసారు. చిన్నప్పుడు 7 సంవత్సరాల పిల్లవాడు ఇంటి నుంచి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత గోవిందపాదుల వారి దగ్గరికి వెళ్తాడు. గోవిందపాదాచార్యులు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చాలా గొప్ప మహానుభావుడు. ఆయన అడుగుతాడు, నువ్వు ఎవరు అని అడుగుతాడు ఆయన శంకరుణ్ణి. అప్పుడు చెప్తాడు ఈయన, చిదానంద రూపం శివోహం శివోహం, నేను చిదానంద రూపుడైనటువంటి ఆ పరమేశ్వర స్వరూపాన్ని అని చెప్తాడు. అప్పుడు ఈ నిర్వాణ షట్కము అని 6 శ్లోకాలు కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇలా నా చ ప్రాణ సంయో న వైపంచ వాయు న వాయుసప్తాతుర్నవా పంచకోశ నా వాక్పాణి పాదౌ నోపస్థాపాయు చిదానంద రూప శివోహం శివోహం. పంచప్రాణాలు నేను కాదు, సప్తధాతువులు నేను కాదు, పంచకోశాలు నేను కాదు, జ్ఞానేంద్రియాలు నేను కాదు, కర్మేంద్రియాలు నేను కాదు. మరి ఎవరు నువ్వు? చిదానంద స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నేను. నా పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేద న యజ్ఞ అహం భోజన్ నైవ భోజ్యం న భోక్త. పుణ్యం నేను కాదు, పాపం నేను కాదు. అంటే ఇక్కడ ద్వంద్వాలు చెప్తూ ఉన్నారు చూడండి, పుణ్యపాపాలు, సుఖ దుఃఖాలు, మంత్రతంత్రాలు, వేదాలు, వేదాంగాలు, వేద విహితమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు, భోజనము, భోక్త అంటే భోజనము అంటే తినేది, భోక్త అంటే తినేవాడు. అది నేను కాదు, ఇది నేను కాదు. భోజనము నేను కాదు, భోక్త నేను కాదు, పుణ్యము నేను కాదు, పాపము నేను కాదు, నేను ఏమీ కాదు. మరి ఎవరు నువ్వు అంటే చిదానంద రూపం శివోహం శివోహం అని అంటాడు. అలా అంటూ ఆఖరుగా చెప్తాడు ఇక్కడ చూడండి, అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ్య సర్వత్ర సర్వేంద్రియాణం సదాసంగతన్నైవ ముక్తిర్న బుద్ధిన
సదాసంగతం నైవ ముక్తిర్న బంధః చిదానంద రూప శివోహం శివోహం. నాకు ఏ విధమైనటువంటి విశేషాలు లేవు, నాకు ఆకారం లేదు, నాకు పేరు లేదు, నాకు ఏమీ లేదు. సర్వ వాక్ స్వరూపుణ్ణి, అన్ని దేశాల యందు అన్ని కాలముల యందు ఉంటాను, అన్ని వస్తువుల యందు అన్ని జీవుల యందు ఉంటాను. ఎవరు నువ్వు? చిదానంద రూపమైనటువంటి ఆ పరబ్రహ్మను నేనేను అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే తత్వమసి, ఆ చిదానంద స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను నేనే. తత్వం అసి, అదే నువ్వై ఉన్నావు. మనం గతంలో చెప్పుకున్నాం, నేను అన్నా నువ్వు అన్నా రెండింటికి తేడా అనేది ఏమీ లేదు, రెండింటికి అర్థం ఒకటే. ఇక్కడ కూర్చుంటే నేను, అదే నేను అట్టడితే నువ్వు, ఇక్కడున్న మనిషి అటువైపు కడితే నువ్వు అయిపోతాను, నేను కాస్తా నువ్వు అవుతుంది. కాబట్టి ఇక్కడ చరాచర జగత్తులో ఉన్నదంతా ఒకటే, అదే పరబ్రహ్మ తత్వము, అదే నువ్వు అని ఉద్దాలకుడు తన కుమారుడైనటువంటి శ్వేతకేతుకు వివరిస్తాడు. ఇలా ఈ జగత్తంతా పరబ్రహ్మ స్వరూపమేను అనే విషయాన్ని ఇక్కడ ఈ బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అనే దాంట్లో బ్రహ్మ ఒక్కటే సత్యము అనే విషయం చెప్పడానికి అనేకమైనటువంటి ఉదాహరణలు చివరికి మహావాక్యాలను కూడా తీసుకుని ఈ బ్రహ్మ ఒక్కటే సత్యము, నిత్యము, శాశ్వతమైనటువంటిది అని చెప్పడం జరుగుతోంది.